ఓం శ్రీ మహాగణాధిపతి అయిన నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. మన ఈరోజు టాపిక్లో హస్త సామంత్రికాన్ని బట్టి ఎవరు స్వార్థంగా ఉంటారు, అలాగే లోభగుణాన్ని కలిగి ఉంటారో మనం తెలుసుకుందాం. సాధారణంగా మనం ఒక హస్తాన్ని పరిశీలించేటప్పుడు వారికి అంటే మనం ముందుగా చూడవలసినటువంటి అంశాలు, వ్రేళ్ళు దగ్గరగా ఉంటున్న వారిలో కొద్దిగా తక్కువ ఖర్చు పెట్టేటువంటి స్వభావం అనేటువంటిది ఉంటుంది, అలాగే కాస్త స్వార్థ గుణం కూడా అధికంగా ఉండే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఈ వ్రేళ్ళు కనుక ఇలాగ మధ్యలో ఖాళీలు ఉన్నట్లయితే కనుక బోలా మనుషులు అవుతూ ఉంటారు. వీరు ఎక్కువ పొగడతలకే కానీ పేరు ప్రఖ్యాతల కోసం కానీ వీరు ధనాన్ని ఖర్చు పెట్టడం, వారి ఇతరులకి సహకారం అందించడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. అలాగే ఈ యాంగిల్ ఏదైతే ఉందో, ఇది 90 డిగ్రీలు ఉంటే కనుక వీరికి నిస్వార్థ పరులుగా మనం చెప్పొచ్చు. ఈ యాంగిల్ కనుక 60 డిగ్రీల్లో కానీ లేకపోతే 45 డిగ్రీల్లో ఉంటే కనుక వారు స్వార్థ పరులుగా మనం భావించవచ్చు. అలాగే మనకి ఎప్పుడైనా సరే దీన్ని మనం ఈ యొక్క చతురస్రం క్వాడ్రాంగిల్ అని చెప్తూ ఉంటాం. ఈ క్వాడ్రాంగిల్ కనుక చిన్నదిగా ఉన్నట్లయితే అంటే ఈ హృదయ రేఖ ఈ యొక్క శిరోరేఖ దగ్గరగా ఉండి ఇక్కడ ఈ యొక్క గ్యాప్ మనకి కనిపించకపోతే కనుక వారు స్వార్థ పరులుగా మనం ఊహించవచ్చు. వారి యొక్క స్వార్థాల కోసమే ఇతరులను వినియోగించుకునేటువంటి అవకాశాలు కూడా ఉంటూ ఉంటాయి. అలాగే ఈ యొక్క రేఖ హృదయ రేఖ అని చెప్తూ ఉంటాం, మనలో ఉండేటువంటి ప్రేమ అభిమానం వాటిని తెలియజేస్తూ ఉంటుంది. ఈ రేఖ కనుక శని స్థానంలోకి ఇలా కనుక వెళ్ళినట్లయితే వీరు స్వార్థ పరులు అయ్యే అవకాశాలు ఉంటాయి. ఈ రేఖ ఇక్కడ ప్రారంభమై ఇలాగా ఇక్కడితో అంటే ఇలా కనుక ఈ స్థానాన్ని కనుక చూసినట్లయితే వారు స్వార్థ పరులుగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది. అలాగే ఈ యొక్క జీవితరేఖ ఏదైతే ఉందో దాన్ని మనం దీని జీవితరేఖ అంటూ ఉంటాం. ఇది శుక్రస్థానాన్ని కుదించుకుంటూ వెళ్ళిపోతే అంటే మనకి సాధారణంగా నాకు ఉండేటువంటి శుక్రస్థానం బాగుంది కానీ ఇది అలా కాకుండా ఇలా కొద్దిగా కుదించుకుని వస్తుంటే వీరు కూడా స్వార్థ పరులుగా ఉంటారని మనం చెప్పవచ్చు. అలాగే ఎప్పుడైనా సరే వ్రేళ్ళు కొద్దిగా ఉండవలసినటువంటి దానికన్నా కూడా పొట్టిగా ఉన్నా కూడా వారు స్వార్థ పరులు అయ్యే అవకాశాలు ఉంటాయి. అలాగే ఈ యొక్క వ్రేళ్ళు వంకరగా ఉన్నా కూడా వ్రేళ్ళు అనేటువంటివి వారు కూడా స్వార్థ పరులు అయ్యే అవకాశాలు ఉంటాయి. అలాగే ఈ యొక్క తంబు బొటన వేలు ఏదైతే ఉందో వెనక్కి వంగితే కనుక వారు ఇతరులకై తమ వంతు సహకారాలు అందించేవారు అవుతారు. ఇలా ఉండినట్లయితే అంటే స్టిఫ్ తంబు ఉన్నట్లయితే కనుక వారు స్వార్థం అనేటువంటిది వారికి ఎక్కువగానే ఉంటుంది. అలాగే వీరికి పట్టుదల కూడా అంతే మొత్తంలో కూడా ఉంటుందని మనం చెప్పవచ్చు. అలాగే ఈ యొక్క చంద్రస్థానము అనేటువంటిది చెడు గుర్తులతో ఉన్నా కూడా వారు స్వార్థ పరులు అవకాశవాదులు అయ్యే అవకాశాలు ఉంటాయి. చంద్రస్థానంలో పుట్టుమచ్చ కానీ క్రాస్ కానీ గ్రిల్ కానీ ఇటువంటి ఏమన్నా ఉన్నా కూడా వారు స్వార్థ పరులు అవుతూ ఉంటారు. ఏదైనా వారి స్వార్థ ప్రయోజనాలకే ఇతరులని వినియోగించుకునే అవకాశం కలదు. అలాగే ఈ యొక్క బుధ స్థానంలో కూడా చెడు గుర్తులు ఉండినట్లయితే కనుక వారు స్వార్థ పరులు అయ్యే అవకాశం ఉంటుంది. అదే గురుస్థానంలో కనుక చెడు గుర్తులు ఉన్నట్లయితే కనుక వారు స్వార్థ పరులు అవడం కానీ తమ యొక్క స్వలాభం కోసం ఇతరులను ఇబ్బంది పెట్టడం కానీ జరిగే వ్యక్తులు అవుతూ ఉంటారు. శనిస్థానంలో చెడు గుర్తులు ఉన్నా కూడా స్వార్థ పరులు అయ్యేటువంటి అవకాశాలు మనకి చెప్పవచ్చు. అలాగే ఈ యొక్క ధనరేఖ వంకరగా ఉన్నా కూడా వారు స్వార్థ పరులు అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే వారు యొక్క వర్తనం అనేటువంటిది అంటే వారు సంపాదించేటువంటి తీరు అనేటువంటిది సరిగ్గా ఉండదు. కాబట్టి వారి యొక్క ధనం ఇతరుల యొక్క ఇతరుల్ని ఇబ్బంది పెట్టింది కానీ తమ స్వార్థంతో సంపాదించింది కానీ అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ యొక్క ధనరేఖ కూడా వంకరలు ఉండడం, వారు కనుక మంచి ఆర్థిక స్థితిలో ఉన్నట్లయితే ఇతరులను వంచి వీరు సంపాదించినట్టుగా మనకి సామాగ్రిక శాస్త్రం తెలియజేస్తూ ఉంటుంది. అలాగే ఈ యొక్క శిరోరేఖ ఎప్పుడైతే పాడైనా కూడా వారికి స్వార్థం అనేటువంటిది ఉంటుంది. హృదయరేఖ పాడైనా కూడా వారికి స్వార్థం అనేటువంటిది ఉంటుందని చెప్పవచ్చు. ఏదైనప్పటికీ కూడా ఈ యొక్క ఇప్పుడు చెప్పినటువంటి అంశాలను 1, 2, 3 ఎన్ని అంశాలతోడైతే అంత స్వార్థపరుడుగా మనం భావించవచ్చు. మరొక విషయం ఈ యొక్క వ్రేళ్ళు అనేటువంటి ఇలా ఎదరికి అంటే ఇలాగా కొద్దిగా ముందరికి వచ్చి చూస్తున్నా కూడా వారికి స్వార్థం అనేటువంటిది ఉంటుంది. ఈ యొక్క వ్రేళ్ళు బొడిపిల్లలాగా ఇలా ఎదరికి చూసినట్లే అయితే కూడా వారికి కూడా స్వార్థం ఉండేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇటువంటి స్వార్థపరులను ఎవరైతే ఉంటారో వారి నుంచి మీరు తగినటువంటి జాగ్రత్తలు
తీసుకోవడం కోసమే మేము ఈ వీడియో చేయడం జరిగింది. శుభం. మరిన్ని ఆసక్తికరమైన కథనాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.